ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే, ప్రపోజ్ ఎవరు చేశారు? నానే ప్రపోజ్ చేశాడు. మళ్ళీ నన్ను అనుకునే కదా. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఎందుకు ఉదాహరణ, ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? మరి 20. డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31st. అక్టోబర్ 31st. అవును, మీ పెళ్ళి చాలా ఇష్యూస్తో జరిగాయి అంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం, చాలా ఇష్యూస్. అంటే ఇష్యూస్ అంటే ఏం లేదు, వీళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వాళ్ళు వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తో. మీ కొడుకు అండ్ కోడలి గ్రోత్ ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా లవ్ చేసుకున్నారు, నేను హ్యాపీగా పెళ్లి చేసేసాను. నేనైతే సపోర్ట్ బాగానే చేస్తా, ఇవి ఈయనకంటే ఎక్కువ ఇంకా చేస్తా. ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే, ఒక అమ్మాయి. బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా, సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను నేను. నమస్తే అందరికి, హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఎప్పటిలాగానే స్పెషల్ స్పెషల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ తో నేను మీ ముందుకు వస్తుంటాను కదా. సో ఈ రోజు కూడా ఒక స్పెషల్ బెస్ట్ కపుల్ ఉన్నారండి మనతోని. వాళ్ళు ఎవరంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తున్నారు అండ్ వాళ్ళు బెస్ట్ కపుల్ అని కూడా అనిపించుకున్నారు. మరి వాళ్ళు ఎవరో కాదు, కిరాక్ నాని అండ్ అలాగే జాను. హాయ్. హాయ్ జాను అండ్ ఎలా ఉన్నారు? యా, మేమైతే సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా సూపర్ గా ఉన్నా, మీ జంటను చూసి కుళ్ళుకుంటున్నా. జోక్ అయితే కాదు, నిజమే చెప్పండి. ఎలా ఉంది లైఫ్? యా సూపర్. సో ఫస్ట్ నాని నుంచి స్టార్ట్ చేద్దామా, జాను నుంచి స్టార్ట్ చేద్దామా? అగో అదే ప్రేమ అంటే. ఓకే, సో నాని గురించి అడుగుదాము ఫస్ట్. నాని, నీ గురించి చెప్పు. యాక్చువల్లీ నువ్వు, నీ గురించి నువ్వు చెప్తే బాగుంటుంది, జాను చెప్తుంది నీ గురించి. ఫస్ట్ నానిని ఎక్కడ చూసావు? ఫస్ట్ ఒక బర్త్డే పార్టీలో. సో చాలా మంది ఏమంటారంటే పెళ్లిలో చూసామంటారు, కానీ ఇప్పుడు బర్త్డే పార్టీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, దెన్ ఏమైంది, నాని ఏం చేశాడు బర్త్డే పార్టీలో? అంటే అక్కడ చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వచ్చింది అనమాట. ఓకే, సో అట్లా ఫ్రెండ్స్ లాగా ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అలా అలా అయిపోయింది. బర్త్డే పార్టీలో ఫస్ట్ నానిని చూసావు, తర్వాత ఇన్స్టా ఐడి షేర్ చేసుకున్నారు? లేదు, షేర్ చేసుకోలేదు. అంటే అప్పట్లో టిక్ టాక్ ఉండే కదా, సో అప్పుడు బర్త్డే పార్టీకి చాలా మంది టిక్ టాకర్స్ వచ్చిన ఉండే అనమాట. సో అక్కడ ఇంకా నాతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళతో రీల్స్ చేశాను. అది నీకు ఎందులో వచ్చింది? ఫర్ యూ లో వస్తుంది కదా నార్మల్ గా రీల్స్, సజెషన్స్ లో వచ్చేసింది. సారీ, రీల్స్. బట్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఎలివేట్ అవ్వలేదు 2019 లో, ఎప్పుడైతే కోవిడ్ తర్వాతే కదా ఇన్స్టాగ్రామ్. అంటే అందుకే కదా తొందరగా రిప్లై ఇచ్చిన, అప్పుడు నార్మల్ గా ఎవరు అని చెప్పేసి అట్లా రిప్లై ఇచ్చి. ఇప్పుడైతే నాని అసలు జాను దొరకకపోయి ఉండే కదా నానికి, ఇప్పుడు మెసేజ్ చేస్తుంటే ఇప్పుడు కలిసి ఉంటే. అంతేనా? ఏమో ఎవరెక్కడ ఉండేవాళ్ళు. ఓకే, దెన్ ఏమైంది ఆ తర్వాత? సో అట్లా సజెషన్స్ లో వస్తే అక్కడ అమ్మాయి ట్యాగ్ చేస్తుంది కదా నన్ను, సో అట్లా అట్లా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చేసినాడు. సో అట్లా హాయ్ అని టెక్స్ట్ చేస్తే హాయ్. ఓకే, తర్వాత ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో హాయ్ అని పెట్టడము డైరెక్ట్లీ ప్రపోజ్ చేసేసారా? లేదు, 2 డేస్ మేము ఫ్రెండ్స్ లానే ఉండే. 2 డేస్ లోనే ప్రపోజ్? ఓ మై గాడ్. నాని ప్రపోజ్ చేశాడు. మళ్ళీ నన్ను అనుకునే కదా. చూసారా, ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. సో నాని ఏం చెప్పాలి చెప్పు. ఇక్కడ కూడా నేను ప్రపోజ్ చేయలేదని ముందే అక్కడ నుంచి. అంటే ఏమో తెలియదు, అనవసరంగా ప్రపోజ్ చేశాను ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ అడిగిన తర్వాత. సో ఇలా జరిగిపోయింది అప్పుడేదో. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు
ఇప్పుడు కానీ నేను ప్రపోజ్ చేస్తుంటే ఎవరు రాను అంటదేమో మేబీ. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది? ఇద్దరు టిక్ టాకర్స్ అప్పుడు? నేను టిక్ టాక్ వీడియోస్ చేస్తుండే, తర్వాత బర్త్డే పార్టీలో చూసిన తర్వాత తనని లవ్ చేయలే ఫ్లర్టింగ్ చేద్దామని ఏదో మెసేజ్ పెట్టా, అది కాస్త లవ్ అయిపోయింది. సో ప్రపోజ్ చేశాక కొన్ని డేస్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. సో అది కాస్త ట్రూ లవ్ గా మారి పెళ్లి అక్కడ దాకా వెళ్ళింది అనమాట. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరిలో టిక్ టాక్ స్టార్ ఎవరు అని అడుగుతున్నా నేను. నేనే చేస్తుండే అనుకుంటా, నేను ఒక్కనే చేస్తుండే. తర్వాత జాను కూడా మార్చేసావు? మార్చేసా. పాపం ఏదో తన చదువు తను చదువుకొని, నిజంగా చదువుకొని ఇవ్వలేదు, చదువుకొని ఇవ్వకుండా నువ్వు ఎలాగో టిక్ టాక్ స్టార్ అయ్యావు కాబట్టి పాపం ఆమెను కూడా ఏమో ఇక తను చెడగొట్టేసావు. ఇంకా నేను అప్పటికి తన ఫేస్ చూపించకుండా నేను వీడియోస్ చేస్తుండే, బట్ తర్వాత ఇంకా మ్యారేజ్ కొన్ని రోజులు ఉందనగా అప్పుడు ఫేస్ రివీల్ చేసి, అప్పటిదాకా తనకి టిక్ టాక్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకపోతుండే, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ. సో ఇప్పుడు కూడా చదువుకుంటానే ఉంటది, బట్ మనకి అన్ని సెట్ గా చెప్తా ఉంటా అప్పుడు. సరే, నాని గురించి అయిపోయింది, ఇప్పుడు జాను గురించి చెప్పు. జాను గురించి ప్రపోజ్ ఎవరు చేశారు? నాని కదా ప్రపోజ్ చేసింది, ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసింది? లేదు లేదు, ఒక టైం తీసుకుంది, ఒక 2 weeks అలా టైం తీసుకొని యాక్సెప్ట్ చేసింది. ఈ 2 weeks ఏం జరిగింది? 2 weeks లో ఏం జరిగింది? ఏం లేదు, ఏం మాట్లాడుకోలేదు. ఫ్రెండ్స్ అందరినీ అడిగావా? నన్ను ఒకరు ప్రపోజ్ చేశాడు, నాని అనే అబ్బాయి ఏం చేయాలి ఏంటి, లేదంటే ఇతని పెళ్లి చేసుకోవచ్చా, లేదంటే టైం పాస్ కోసం లవ్ చేయాలా, అలా ఏమైనా థింక్ చేసావు ఈ 2 weeks? ఏం థింక్ చేయలేదు, అంటే బ్లాక్ లో ఉంది, నేను కూడా ఇంకా వదిలేసిన. బ్లాక్ చేసేసాను నేను, యాక్సెప్ట్ చేయలేదని బ్లాక్ చేసా. ఓ, ఇక్కడ ఈగో హర్ట్ అయిందా? మళ్ళీ తర్వాత అన్బ్లాక్ ఎలా అయింది? తన రియలైజేషన్ అయితే అయ్యి తర్వాత మళ్ళీ నా కాడికి అన్బ్లాక్ చేసి, సో ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను అన్బ్లాక్ చేసాను, అంటే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేసి మెసేజ్ చేసి ఓకే నేను లవ్ చేస్తున్నా ఫస్ట్ అన్బ్లాక్ చేయి అని చెప్పి చెప్పింది. ఇదంతా 2019 లోనే అయిందా? ఓకే, అంటే తర్వాత మీ ఇంట్లో ఎలా తెలిసింది మరి మీ గురించి? అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో తనే చెప్పింది, అండ్ తర్వాత మా ఇంట్లో కూడా తనే చెప్పింది. మా ఇంట్లో ఏం చెప్పిందంటే తను ఆల్రెడీ మా మమ్మీకి తెలుసు అనుకొని, మా మమ్మీ ఏదో ఒక నేను వేరే టాపిక్ చెప్పి మమ్మీకి మొత్తం అబద్ధాలు చెప్పి తీసుకొచ్చి ఇంట్లో సెట్ చేసి పెట్టాను అనమాట కొన్ని డేస్ ఉండడానికి అప్పుడు కరోనా టైంలో. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే తినని అడిగింది. మా మమ్మీ ఎప్పటిదాకా జస్ట్ ఫ్రెండ్ ఏమో ఇట్లా వీడియో చేస్తారు కదా అనుకుంటుంది. సో ఆ టైంలో మా మమ్మీ ఏమవుతుందంట, యాక్చువల్గా నీ పెళ్ళి ఎప్పుడమ్మా అని అడిగిందంట మా మమ్మీ. ఏమేమనుకుంది, ఆల్రెడీ మా మ్యాటర్ తెలిసేమో మీ పెళ్ళి ఎప్పుడని అడిగింది అనుకొని, మీరు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే అంటే అని చెప్పి ఈమె రివీల్ చేసి మొత్తం చెప్పేసింది మా ఇంట్లో. సో ఇక అలా తెలిసిపోయింది, మమ్మీ తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తాను నచ్చడం. సో అలా యాక్సెప్ట్. మరి ఇంట్లో కొట్టడం అలాంటివి లేదు? నేను యాక్చువల్ చాలా భయపడ్డా, ఎలా చెప్పాలి, అసలు ఎలా ఫేస్ చేయాలి, అసలు నేను చేయడం అంటే ఇంట్లో ఎట్లా చెప్పాలనుకున్నా కానీ నాకు అంత రానిలే. అనుకోకుండా అలా అయిపోయింది అనమాట, నీ పెళ్లి ఇప్పుడు అమ్మాయి అని అంటే మీరు ఒప్పుకుంటే. సో నాకంత భయం లేకుండా తనే క్లియర్ చేసేసింది. సో ఫైనలీ మరి ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? యా ఇప్పుడైతే చాలా బాగుంది, అంటే మ్యారేజ్ అయినాక బాగా బాధ్యతలు అన్నీ తెలిసి వచ్చాయి. ఇంత ముందు లేవు అంటే నిజంగా లేవు, ఏం బాధ్యతలు లేవు, లేచామా తిరిగామా తిరిగామా ఒక నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని బ్యాండ్ బారా బాజా అవే ఇంకా తిరగడమే. ఇప్పుడు తిరిగితే జాను ఊరుకుంటదా? ఫస్ట్ తిరుగుదాం లేదు, ఇప్పుడు ఆమె కలిసి తిరుగుదాం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైం అసలు రావట్లేదు, ఆ మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మొత్తం సంపాదించాలి, పిల్లలు అవి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగిపోయాయి. ఇప్పుడు ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మరి మీ ఇద్దరు? నాకు తెలిసి ఈ క్వశ్చన్ జాను చెప్తే కరెక్ట్ ఆన్సర్. ఇద్దరు మర్చిపోయారేమో, 2020 డేట్ గుర్తుందా కనీసం? నవంబర్ 31. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అధ్యక్ష నాని జస్ట్ ప్రపోజ్ చేసి పడేశాడు, తర్వాత అంతా జానుకే చూసుకుంది. అదే నిజం, ప్రేమ కూడా జానుకే ఉంది, నానికి లేదు. ఎక్కువ ప్రేమ అయితే జానుకే ఉంది, అది ఎక్కువ నానికి ఓన్లీ ప్రేమ ఉంది, ఎక్కువ ప్రేమ అయితే జానుకే. అంతగానం ప్రేమ ఎందుకు ఉంటుంది? ఈతలో ఎక్కువ ప్రేమించడం వల్ల అంతగానం ప్రేమ ఉంటుంది. ఓ మై గాడ్, వీళ్ళ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నా వీళ్ళ ప్రేమను చూసి. ఓకే, మరి పిల్లలు ప్లాన్ చేశారా? అలా ఏం లేదు, అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ సెటిల్ అవ్వాలి, అంటే రేపు వచ్చేటోళ్ళు కూడా నాకు ఇది కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చే స్టేజ్లో ఉండాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బై మిస్టేక్ బయటకు వచ్చేస్తారు. బై మిస్టేక్? కంగారులో ఏదేదో వచ్చేస్తుంది వీళ్ళకి. ఓకే, ఎనీవేస్, సో స్టడీస్ గురించి మాట్లాడుకుందాము, ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే
డిగ్రీ దాటేసి ఎంబీఏ చేద్దాం అనుకున్నాం, బట్ అంతా సెట్ అవ్వలేదు. ఇంటర్ తో ఆపేసా, ఓపెన్ డిగ్రీ చేసుకుంటే అలా వెళ్తున్నా. డిగ్రీ కంప్లీటెడ్. ఓకే, ఇంత చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. అది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది. అవును, అంతేనా? అవును. ఓకే, ఎనీవేస్, సో యాక్చువల్లీ నాకు ఒక విషయం తెలిసింది నీ గురించి. నువ్వు డాక్టర్ కావాల్సిన వాడివి, జాను కోసం యాక్టర్ అయ్యావంట. లేదు, యాక్చువల్లీ నేను డాక్టర్ అంటే డిఎంఎల్టీ చేశాను, డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఏదో ఒక అలా వెళ్దాము అనుకున్నాను, బట్ ఆ టైంలో యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి హైదరాబాద్కి వచ్చేసి జాను చూసి అలా అటు వెళ్ళిపోయి, ఆ టైంలో నేను ఫోటోగ్రఫీ చేస్తుండే, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ యాక్చువల్లీ నేను. సో చేసుకుంటూ జాను చూసి టిక్టాక్ వీడియోస్ చేసుకుంటూ అలా పరిచయం అయ్యి అలా వెళ్ళిపోయింది రూట్. అవును, అసలు ఆ బర్త్డే పార్టీ ఎవరిది? అది యాక్చువల్గా పప్పీ క్యూట్, ఇది పప్పీ అని ఉంటుండే మా ఫ్రెండ్ తనది. యాక్చువల్గా తను నా ఫ్రెండ్ కాదు, తినకు తన ఫ్రెండ్ అయితే తిన ఇన్వైట్ చేసింది. అయితే తను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇన్వైట్ చేస్తే సరే పుకట్లోకి ఈవినింగ్ ఫుడ్ వస్తుంది కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ గారితో వెళ్ళిపోయి అట్లా టైం చిల్ అవుతుంది అని చెప్పి నేను వెళ్ళిపోయా. సో అక్కడ ఈమె పరిచయం అయింది. ఓకే, అంటే మీ ఫ్రెండ్ తను ఎవరు ఫ్రెండ్ పిలిచారు కదా, ఫ్రెండ్కి ఫ్రెండ్ తినడానికి అని వెళ్తే అలా అయిపోయింది అనమాట. టిక్టాక్ స్టార్ట్ చేసావు అంటే ఇప్పుడు ఏదో సరదాకి టైం పాస్ కి అందరు చేస్తున్నారు కదా, ఫోన్ పట్టుకొని అందరు నా వీడియోస్ చూస్తారు కదా అని చెప్పి అనుకుని స్టార్ట్ చేసావా, లేదంటే సీరియస్ గా తీసుకొని టిక్టాక్ ని నేను యాక్టర్ అయిపోదాం, లేదంటే ప్యాషన్ గా టిక్టాక్ ని ఎంచుకున్నావా? అంటే నాకు ఏం తెలియదు అప్పుడు, అంటే ఇలా ఫేమ్ వస్తుంది అన్నీ నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్స్, నా సర్కిల్ ఉన్న ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫేమ్లో ఉండేది ఆ టైంలో. సో ఎక్కడికైనా పోతుంటే గుర్తుపట్టి వాళ్ళకంటూ ఒక మంచి ఐడెంటిఫై ఇచ్చుకుంటూ వాళ్ళతో సెల్ఫీస్ దిగడం అవి నేను గమనించాను, పక్కన జరిగింది. సో ఆ టైంలో నేను వాళ్ళతో పాటు ఉండడం వల్ల నేను టిక్టాక్ వీడియోస్ వాళ్ళతో పాటు ఉండడం వల్ల చేయడం జరిగింది. సో అట్లా చేశాను. ఆ తర్వాత ఓకే, ఎప్పటికైనా సరే ఒక మంచి ఫాలోవర్స్ రావాలి, మనకు కూడా గుర్తుండాలని చేశాను తప్ప అదేదో దాని మీద ఫోకస్ చేయలేదు. అప్పటికి ఫోటోగ్రఫీ వర్క్ చేసుకుంటూ నేను చేస్తుండే. సో ఇక టైం నాకు ఏంటంటే ఫోటోగ్రఫీ వర్క్ అంటే ఓన్లీ మార్చ్ సీజన్లోనే నాకు ఈవెంట్స్ ఉంటే నార్మల్ టైంలో ఖాళీ అయ్యా. సో ఇక ఖాళీ టైం మొత్తం నేను టిక్టాక్ మీద పెట్టాను. సో అలా ఫేమ్ వచ్చింది. ఓకే, మరి నీకు అంటే ఫ్రెండ్స్ని చూసి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కాబట్టి ఓకే, మరి జానుకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఏ పాయింట్లో ఇంట్రెస్ట్ కలిగించావు మరి అంటే? అంటే జాను ఇష్టమేనా లేకపోతే నువ్వు క్రియేట్ చేసావా? తనకి ఇష్టం లేదు, తను యాక్చువల్గా చెప్పాలా నువ్వు చెప్తావు. నాకు యాక్టింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, అండ్ టిక్టాక్ అనేది అప్పుడు నాకు నార్మల్గా అంత టైం పాస్ చేసుకోవాలి అంతే. ఇంకోటి నాకు బెస్ట్ అంటే ఏంటంటే ఇటు సైడ్ తిరిగి చేసేదాన్ని, హెయిర్ ఒక్కటే కనిపించేది అవతల వాళ్ళకి. సో నేను ఇక్కడ ఇలా ఇలా చేసినా సరిపోద్ది, ఈ అబ్బాయి ఒక్కడ యాక్టింగ్ చేస్తే చాలా అనమాట అప్పుడు. సో అందుకని కొంచెం సర్లే హెల్ప్ చేద్దాం అని అక్కడ ఇలానే తిరిగి ఉండేదాన్ని, ఇక్కడ ఏదేదో మాట్లాడేసేదాన్ని అంతే. డైలాగ్ చెప్పు అన్నా వేరేది మేము మాట్లాడుకుంటుంటే. తను అప్పుడు ఏరస్టర్స్ చేస్తుండే, సో ఆ జాబ్ ట్రైనింగ్స్ లో ఉంటుండే. సో తనకు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి వీడియోస్ చేసుకుని వచ్చేటండి. ఇద్దరిది సేమ్ ప్లేస్? ఇద్దరిది నేను అప్పుడు హైదరాబాద్ లో నేను ఉండేప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ లో ఉండేటండి, తను నాగోల్ ఉండే. అసలు బర్త్డే పార్టీ ఎక్కడ జరిగింది? బర్త్డే పార్టీ ఎక్కడ? సారీ, ఈసీఎల్. ఈసీఎల్ సార్. సో ఒక బర్త్డే పార్టీ మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసింది, బట్ మంచిగా జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు ఆలోచిస్తే మంచి జరిగింది ఆ రోజు జాను నిలవడం వల్ల అనిపిస్తుంది. ఓకే, ఒకసారి నువ్వు ఎలా ప్రపోజ్ చేసావో, ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏం మెసేజ్ పెట్టావో ఒకసారి మా అందరికి. అంటే నేను స్టార్టింగ్ తిన్న బ్లాక్ డ్రెస్ లో చూసిండే. సో తన టిక్టాక్ ఐడి ఎవరో అమ్మాయి, వేరే అమ్మాయి తనను తనతో పాటు చేస్తుంటే, సో నేను ఆ అకౌంట్లోకి వెళ్ళి ఆమె నుంచి ఈమె అకౌంట్లో ఫాలో లిస్ట్లో ఉంటారు కదా, సో అందులో చూసి తన టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మెసేజ్ చేశాను. సో హాయ్ అని పెట్టాను, హాయ్ అని పెడితే రిప్లై రాలే. సో నేను చూసాను బ్లాక్ డ్రెస్ లో ఒక ఏంజల్ అది అని కొంచెం ఫ్లడ్ డైలాగ్స్. బ్లాక్ డ్రెస్ లో ఏంజలా? బ్లాక్ డ్రెస్ లో దయ్యాలు ఉంటాయి, వైట్ డ్రెస్ లో ఏంజల్ ఉంటుంది. నేను ఏంజల్ అని చేసి పెట్టంగానే ఎవరో అమ్మాయిని అడిగింది, యాక్చువల్గా వేరే అమ్మాయి కోసం అడుగుతున్నాను చెప్పి అనుకుని అప్పుడు రిప్లై ఇచ్చింది. తర్వాత అది నువ్వే అని చెప్పి అలా మెసేజ్ చేసి. కాదు జాను, ఒక క్వశ్చన్, మరి అబ్బాయి అప్పటికి ఇంకా జాబ్ చేయట్లేడు, ఏం లేదు అంటే ఎవరో అందరిలో ఒక పాయింట్ నచ్చుతుంది, ఏ మనిషిలో అయినా సర్టెన్ పాయింట్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది, మరి నీకు నానిలో నచ్చిన పాయింట్ ఏంటి?
అంటే ఇంప్రెస్ చేశాడు. దాంతోపాటు ఓవర్ కేరింగ్ కూడా ఎక్కువ. సో అమ్మాయిలు ఎక్కువ కేరింగ్కే కదా పడిపోతారు. సో అందుకని నేను యాక్చువల్గా నాకు తెలీదు ఏం జాబ్ చేస్తాడు, ఎలా లవ్ చేశాను, లవ్ చేశాను కానీ ఏం జాబ్ చేస్తాడు అనేది క్లియర్గా తెలీదు. ఫోటోగ్రఫీ ఇది కూడా నాకు అప్పుడు తెలీదు. కాకపోతే చాలా నేనేమో బాగా అరుస్తా, అతను చాలా సైలెంట్ సైలెంట్. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంతే సరిపోయింది ఇద్దరికి. మరి ఇంట్లో ఎక్కువగా ఎవరు డామినేషన్ ఎక్కువ ఉంటుంది? జానుది ఉంటుంది ఆల్మోస్ట్. కానీ కొన్ని విషయంలో ఎక్కువ విషయంలో జాను ఉంటుంది, కొన్ని విషయంలో నాది ఉంటుంది. ఎవరు కేరింగ్ ఎక్కువ? కేరింగ్ అంటే ఇద్దరికి ఉంటుంది. నిన్ను తను కేర్ చేస్తాడు, తను. సరే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఏమని మెసేజ్ పెట్టావు ప్రపోజ్ చేసినప్పుడు? హాయ్ అని పెట్టాను. ఏంజెల్ అది బ్లాక్ డ్రెస్ ఏంజెల్ ఒక అమ్మాయింది. ప్రపోజ్ చేసినప్పుడు ఇదే డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పాను. చెప్తే యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి అంటే ఏంటి అన్నది ఆల్రెడీ తెలుసు. నేను ఏం చెప్దాం అనుకుంటున్నాడు తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫోన్ అయినా మెసేజ్ లో అయినా బ్లష్ అనేది వస్తుంది, బట్ కాల్ లో గానీ మెసేజ్ లో గానీ ఏంటి నన్ను లవ్ చేస్తున్నావా ఇలాంటిది అవుతా ఉంటుంది. లోపల హ్యాపీనెస్, బయట మాత్రం కోపం కనిపిస్తుంది. అంతే కదా జాలు? అంతే. యాక్చువల్గా అక్కడ ఇంకా నేనని కన్ఫర్మ్ నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు అంటే ఫస్ట్ బ్లాక్ ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ ఇష్టపడతారు బ్లాక్ని. సో ఏ పార్టీకైనా అక్కడ చాలామంది వచ్చారు, నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉండే బ్లాక్ డ్రెస్లో. ఇంకా అసలు ఎవరిని ఫ్లడ్ చేయడానికి నన్ను అడుగుతున్నాడేమో అని నేను ఆ విధంగా కూడా అంత క్లారిటీ లేనప్పుడు. నాకు ఒక డౌట్, ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? ఉదాహరణ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లడ్ చేసే కదా. అయితే పెళ్లి తర్వాత ఎవరినైనా ఫ్లడ్ చేసామా? పెళ్లి తర్వాత ఫ్లడ్ అంటే చేశాను, బట్ ఏంటి అంటే అర్థమైపోయింది పడరు ఎంత వేస్ట్ పంచాయతీ. పడరనా లేకపోతే చెప్పడం ఇష్టం లేదనా పక్కన? అట్లే తెలుసు, ఆల్మోస్ట్ తెలుసు జానుకి. లేదు అలా ఏం చేయలేదు. అంటే మనకి అవసరం అంటే స్టార్టింగ్ లో నార్మల్గా ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ ఛాన్స్ కూడా ఇచ్చేది కాదు. అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫస్ట్ వేసేసుకుని ఉండే. సో ఇది మనకు సెట్ కాదు, జాను తాట తీస్తుంది అర్థమైపోయి సైలెంట్. జానుతో పెట్టుకున్నావు అంటే నిజంగానే తోలు తీస్తుంది ఆమె అప్పటి నుంచి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చావు? నేను ప్రపోజ్ చేసిన టైంలో ఫస్ట్ గిఫ్ట్ అంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చాను, 10 rupees 5 ఇచ్చాను. అదే ఫస్ట్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ అదేనా? ఓకే, బెస్ట్ గిఫ్ట్ ఏంటి? వాల్యుబుల్ బెస్ట్ గిఫ్ట్. యాక్చువల్గా బెస్ట్ నాకు బెస్ట్ గిఫ్ట్ అంటే జాను చాలా ఇచ్చాను, అంటే ఫోన్స్ అవి కాదు. కానీ యాక్చువల్గా ఏది పర్సనల్ అయినా పర్వాలేదు, మేము వింటాం పర్లేదు. ఏముంది అంటే పెళ్లి చేసుకోవడం బెస్ట్ గిఫ్ట్ అన్న ఫీలింగ్. పెళ్లి చేసుకోవడం ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. మరి అందరు పెళ్లి చేసుకుంటారు కదా. అంటే ఒక అబ్బాయి సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వేరే, ఒక అమ్మాయి. బట్ అబ్బాయి సక్సెస్ కాముందుకే పెళ్లి ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించుకొని నన్ను పెళ్లి చేసుకోవడం అనేది అంత నమ్మింది కదా. సో అదే బెస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అవుతాను. ఓకే, మరి జాను ఏమి ఇచ్చింది బెస్ట్ గిఫ్ట్ చెప్పు. ఏమి ఇచ్చా? నేను నీకు ఇచ్చా, నువ్వే చెప్పు. చాలా ఇచ్చింది, నువ్వు చెప్పది, నువ్వు చెప్తే బాగుంటుంది. నేను ఇంకా గిఫ్ట్స్ అంటే ఫోన్ ఫస్ట్. యాక్చువల్గా నేను లవ్ లో మ్యారేజ్ కాకముందే ఒక XR ఫోన్ ఇప్పించాను అనమాట. ఇంకొకటి రీసెంట్ గా ఆయన బర్త్డేకి ఐ వాచ్ తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను ఫస్ట్ టైం నా ఓన్ మనీతో కష్టపడి. అంతే ఇంకా అవే నా లైఫ్ లో మంచి గిఫ్ట్స్ అంటే. ఓకే, సో మీ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవలు అయ్యేవా మీ ఇద్దరికి? చాలా అవుతుండే ఇద్దరు. అగో అక్కడ రియాక్షన్ వచ్చేసింది ఆల్రెడీ, ఎందుకంటే ఆమె గొడవలు పెట్టుకుంటది, ఆమె గొడవలు పెట్టుకుంటది, ఆమె తింటది, ఆమె కొడుతుంది. కాబట్టి ఆమె ఫస్ట్ రెడీ. ఎవరు కూల్ చేస్తారు మరి తర్వాత గొడవలు అయిన తర్వాత? తినకపోతే గొడవ, తింటే గొడవ, రిలేషన్ ముందు అంటే నేను ఎక్కువ గొడవలు పెట్టుకుంటుండే, నేనే పెట్టుకుంటుండే. బట్ అది ఆపోజిట్ అయిపోయింది. ఓకే, పెళ్లి దాకా వెయిట్ చేద్దాం, అప్పుడు చెప్తాను సంగతి రెడీ కూర్చుందేమో తెలీదు. పెళ్ళి అయిన తర్వాత తాట తీస్తుంది. ఓకే, అదే అదే రివెంజ్ అన్నమాట. పెళ్లికి ముందు మీరు ఎంత సతాయిస్తారో పెళ్లికి తర్వాత ఆ రివెంజ్ మేము తీర్చుకోవాలి కదా. అంతే, నేను లేడీస్ సైడ్ ఉంటాను నేను ఇక్కడ. అవును, ఆల్మోస్ట్ యాంకర్స్ లేడీస్ వస్తేనే అదే భయపడతా, మా జానికేలు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నీ సైడ్ మాట్లాడతాను అయితే. ఓకే,
మీరు అసలు అనుకున్నారా ఇద్దరు బెస్ట్ కపుల్ అవుతాం మేము యూట్యూబర్గా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అని చెప్పి, మీకు ఒక ఫేమ్ వస్తుంది అని అనుకున్నారా ఇద్దరు? లేదండి, అనుకోలేదు. అంటే ఇంత ఫేమ్ వస్తుంది అని అనుకోలేదు. బట్ కాకపోతే మేము ఏమనుకున్నామంటే, పెళ్లి చేసుకునే తర్వాత, పెళ్లి చేసుకునే టైంలో అనుకున్నాము, ఓకే మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతున్నాయి అంటే మనం చేసి, మేము యాక్చువల్గా వీడియోస్ అప్పుడు ఏం చేస్తుండే కాదు, అంటే యాక్ట్ చేస్తుండే కాదు, నార్మల్గా అక్కడ కెమెరా పెట్టేసి ఇలా ఇలా అని చెప్పేసి నార్మల్గా మా లైఫ్లో ఉండే సిచ్యువేషన్సే అవి మేము యాక్ట్ చేసి చూపించేటోళ్ళం, సీన్స్ వర్క్ చూపించేటోళ్ళం. అవి బాగా పాపులర్ అయినాయి, అవే నచ్చినాయి నేచురల్ గా ఉండడం వల్ల. ఏ వీడియో ఎక్కువ వైరల్ అయింది మీ ఇద్దరిది? స్టార్టింగ్ అప్పుడు ఏదో మ్యూజిక్ 3 మూవీ సాంగ్ చేసాము స్టార్టింగ్, టిక్టాక్ లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో అదే. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మేము డాన్స్ ఒక అది ఏమి ఈవెంట్ మ్యూజికల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒకటి కొరియోగ్రాఫ్ డాన్స్ వేసాము ఇద్దరం. సో అది ఇంకా బాగా వైరల్ అయింది. నేర్చుకున్నారా డాన్స్? మా ఫ్రెండ్ ఒక అతను శిశాంత్ డాన్సర్ ఉంటాడు, అతను నేర్పించాడు, అది నేర్చుకుని అక్కడ పర్ఫామ్ చేసాం. సో అది బాగా పాపులర్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మంచిగా అంటే యూట్యూబ్ కూడా మాకు ఎప్పుడో ఉంటుండే యూట్యూబ్. ఆఫ్టర్ టిక్టాక్ బ్యాన్ అయినప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాను, బట్ ఏంటంటే మధ్యలో ఆపేసా. మళ్ళీ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇంకా ఫేమ్ బాగా పెరిగింది, అందరూ యూట్యూబ్ చేయండి యూట్యూబ్ చేయండి ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అంటే మీకు సజెషన్స్ ఎలా వస్తాయి? నీ ఓన్ సజెషన్స్ యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్ పెడితే రీచ్ అవుతుంది? వీళ్ళు సజెషన్స్ బాగా చెప్తారు నాకు ఐడియాస్, బట్ నేను అవి ఏమి వినను, నేను అవన్నీ మార్చేసి నాకు తగ్గట్టు ఓకే నాకు ఇది నచ్చి వీళ్ళు ఏదో ఒకటి చెప్పారు అనుకోండి అది నాకు నచ్చదు కంపల్సరీ, దాన్ని మార్చుకొని నాకు తగ్గట్టు నేను చేసుకుని చెప్తాను అనమాట. కొన్ని ప్రాంక్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రాంక్స్ ఏం చేస్తారంటే వీళ్ళు మా మమ్మీ హెల్ప్ తీసుకొని చేయడము, లేదంటే మమ్మీ నన్ను నా హెల్ప్ తీసుకొని చేయడము చేస్తాం అట్లా. అవును, మీ పెళ్ళి చాలా ఇష్యూస్ తో జరిగాయి అంట, ఎంతవరకు నిజం అది? అవును నిజం, చాలా ఇష్యూస్ అంటే ఇష్యూస్ అంటే ఏం లేదు, మేమే కొంచెం మా మీద పడింది ఎక్కువ బర్డెన్. సో ఆ బర్డెన్ మేము తీసుకొని చేసుకున్నాం. అంటే వీళ్ళ సైడ్ ఓకే, వీళ్ళ మమ్మీ వాళ్ళు అందరు కలిసి తనకున్నారు సపోర్ట్. బట్ నా సైడ్కి వచ్చేసి ఏంటంటే రిలేటివ్స్ క్యాస్ట్ ఫీలింగ్ అంటూ వాళ్ళు వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తో పెళ్ళికి రిసెప్షన్కి రాకపోవడం ఇలా చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మంచినే ట్రీట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా జాను, మరి ఇంత ఫాస్ట్గా అంత తొందర అర్లీగా నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇంకా లైఫ్ చాలా ఉండే నాకు అని చెప్పేసి? లేదు, ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ప్యారలల్గా ఉంది, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ప్యారలల్గా చూసుకుంటున్నారు కదా, మరి మీరు ఎర్నింగ్స్ ఎలా ఉంది ఇప్పుడు వరకు? యాక్చువల్లీ నేను ఫోటోగ్రఫీ చేస్తుంటా, సో నా ఫోటోగ్రఫీ మీద వచ్చే ప్రాఫిట్ ఇప్పుడు కూడా చేస్తున్నావా? ఫోటోగ్రఫీ చేస్తున్నా, బట్ నాకు ఫోటోగ్రఫీ మీద కంటే ఒకప్పుడు యూట్యూబ్ మీద ఎక్కువ రెవెన్యూ వచ్చింటుండే నాకు, అంటే మనీ జనరేట్ ఎక్కువ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఫోటోగ్రఫీ అనేది యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేను. సో నాకు ఫోటోగ్రఫీ వర్క్ వచ్చేసి నేను అక్కడ ఎక్కువ వర్క్ అక్కడ వర్క్ ఉన్నప్పుడు అక్కడ వర్క్ చేసుకుంటే నాకు లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను అది వదలకుండా అలానే చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నాను. బట్ ఓకే, మంచి అమౌంట్ అయితే వస్తుంది. మరి జాను, నువ్వు వీడియోస్ కాకుండా ఇంకేమైనా ప్రొఫెషన్ అనుకున్నావా? మరి అంటే ఇప్పుడైతే నేను ఏం అనుకోవట్లేదు, ఇంకా ముందు ముందు చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా. ఓకే, సో జానుకి ఫస్ట్ సర్ప్రైజ్ ఏం ఇచ్చావు? చిన్న చిన్న సర్ప్రైజ్లు చాలా పెద్దగా ఉంటాయి మా ఇంట్లో, ఏముండదు. నేను ఒక 5 డేస్ షూట్కి వెళ్ళి వచ్చాను అనుకో, 6th డే నేను వస్తాను అనుకోని చెప్పను, సడన్గా వచ్చేసి సర్ప్రైజ్ ఇస్తాను. ఆ చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అయిపోద్ది, బట్ కాకపోతే బర్త్డేకి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇదే మాట ఒక 10 ఇయర్స్ తర్వాత చెప్పు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా మంది స్టార్టింగ్ అడిగారు. అడిగారా? ఇదే మాట ఒక 1 ఇయర్ అక్కడ చెప్పు, 2 ఇయర్స్ అక్కడ చెప్పారు. కానీ నేను 10 ఇయర్స్ తర్వాత అని చెప్పాను. మేబీ మళ్ళీ అప్పుడు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయాలి, అప్పుడు మీ పిల్లల్ని చేస్తారా? అరే మీ ఫాదర్స్ మీ పేరెంట్స్ ఏంటి ఇంత బాగా ఎదిగారు, మీరేం చేయాలనుకుంటున్నారు అది ఇది అని వాళ్ళని అడుగుతాను 10 ఇయర్స్ తర్వాత. సో ఇప్పుడు దాకా మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక, సోషల్ మీడియా త్రూ ఇప్పుడు వరకు మీరు ఎంత సంపాదించుంటారు? సో దీనికి జానుకి సంబంధం లేదు నాకు తెలిసి, తెలియదు. అంటే స్టార్టింగ్ టిల్ యూట్యూబ్ అంటే మొత్తం సోషల్ మీడియా మీద సంపాదించుకున్నాం అండి. అంటే ఒక కారు కొనుక్కున్నాము, ఇంకా కొనుక్కోవాలి. బట్ ఇల్లు కొనుక్కున్నారా? లేదు, ఇల్లు ఆల్రెడీ ఉంది. అంటే మాది యాక్చువల్గా పాల్వంచర్ ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో అది ఉంది కదా అని చెప్పి ఆ థాట్ లేదు. బట్ చూద్దాం ఫ్యూచర్లో, ఇంకొక 2 ఇల్లులు ఉంటే కూడా మంచిది అంటున్నారు, బట్ చూడాలి.
సో చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే ఫేమస్ అయిన వాళ్ళని ట్రోల్ చేయడం లేదంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది. సో మీకు నెగిటివ్ కమెంట్స్ పెట్టినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మా జాను అయితే కొంచెం హార్ష్గా రియాక్ట్ అవుతుంది, నేను వద్దు అని చెప్పి ఇచ్చి పడేస్తావా జాను? ఇచ్చి పడేస్తా. బై ఛాన్స్ నేను ఆ టైంలో చూస్తే మాత్రం ఓకే సేఫ్. అంటే నేను ఏమంటా అంటే పెట్టేటోళ్ళు పెడతారు వద్దు లైట్ తీసుకో, అవసరం అయితే డిలీట్ చేయ బ్లాక్ చేయదు ఉంది కదా ఆప్షన్, అది లేకపోతే అనుకోవచ్చు అని నేను చెప్తుంటా. బట్ తను వినదు కొన్ని వీటికి, కొన్నిటికి కూడా తను కూడా ఏమనదు లైట్ తీసుకుంటుంది, బట్ కొన్ని మరీ ఓవర్గా పెడతారు. బట్ చాలా తక్కువ, ఒక 100%లో ఒక 70% వస్తుంది, 70% మంచిగా వస్తే 30% నెగిటివ్ వస్తుంది, బట్ మాకు నెగిటివ్గా చాలా తక్కువ. ట్రోల్స్ అయితే అంటే ఎక్కడో అంత మంచి కామెంట్స్ చూసి ఏదో ఒక్క బ్యాడ్ కామెంట్ చూడగానే కోపం వచ్చేస్తుంది, ఆ ఒక్కటే వస్తుంది పోయిపోయి, ప్రతి వీడియో కింద ఒకటో రెండో ఎక్కడో ఉంటది అంతే. అప్పుడు ఏం చేయాలి? కూరలో కరివేపాకులు తీసి అలా పడేస్తారా? లేదు, అక్కడ ఏదైనా నాకు నచ్చని కామెంట్ వచ్చింది అనుకో స్టోరీలో పెట్టేసేసుకుంటా, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ చేసేస్తా వాళ్ళకి డైరెక్ట్లీ. అక్కడ టచ్ అవ్వాలి, అక్కడ టచ్ అవ్వాలి. తన స్టోరీలో పెడుతుంది, బట్ తన తన స్టోరీలో పెట్టగానే నాకు చూసి తన స్టోరీ నేను డిలీట్ చేస్తా. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్? ఎందుకు పోతే పోనీ అనుకుని వదిలేస్తే అయిపోతుంది కదా అని. అలా పోతే పోనీ అని నువ్వు వదిలేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్పి అక్కడితో ఆపేయాలని చెప్పేసి జాను ఆపే. ఏం లేదు, ఇప్పుడు మనం ఒక బ్యాడ్ కామెంట్ చూసామంటే దాన్ని చూసి నలుగురు పెడతారని చెప్పి మనం దాన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటున్నాం, ఎక్కడ మళ్ళీ మన స్టోరీలో పెట్టుకుని హైలైట్ చేస్తున్నాం. అదే అక్కడే డిలీట్ చేసేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు కూడా గుడ్ వైబ్స్ కనిపిస్తాయి కదా, సో అప్పుడు అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే, సో మీ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటివి చూస్తే మీకు అంటే లైక్ ఆపేస్తే సరిపోతుంది కదా, ఏదైనా జాబ్ చేసుకుందాము, ఎందుకు ఈ సోషల్ మీడియాలో మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, ఫేమ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా, ఆపేద్దాము ఈ జర్నీని అని ఎప్పుడైనా అనిపించిందా? హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము, మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఫ్యామిలీతో అలా టైం అనిపించదు? ఎందుకంటే మేము ఖాళీగా ఉన్నప్పుడే యూట్యూబ్ చేస్తున్నాం, ఇన్కేస్ మా యూట్యూబ్ కానీ చూస్తే ఎప్పుడో 1 మంత్ లాస్ట్ 3 వీక్స్ ఎగో ఒక వీడియో అలా ఉంటుంది. అంటే డైలీ అప్డేట్ ఉండం మేము, ఎందుకు అంటే నా వర్క్ నాకు సరిపోతుంది, ఇంట్లో మమ్మీ జాను ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియోస్ తీసేయంటే మళ్ళీ నేనే తీయాలి, నాకు కుదిరినప్పుడే అవుతుంది. సో ఇది అనేది ఇక మాకు అంత ఎఫెక్ట్ ఏం లేదు. సో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్నాం, ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటున్నాం. ఇంకా నేను ఫోటోగ్రాఫర్ కదా, సో నాకు ఐడియా ఉంది. ఓకే, అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది అని అనుకోవచ్చు సోషల్ మీడియాలో గ్రో అవ్వడానికి. అవును, నువ్వు ఫోటోగ్రాఫర్ కావడం నీకు ప్లస్ పాయింట్ అయింది. అవును, ప్లస్ పాయింట్, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇవన్నీ ఎవరికి తెలియకపోతుండే. బట్ నాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అన్ని వచ్చు కాబట్టి, సో నాకు ప్లస్ పాయింట్ ఏంది ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏంటి అంటే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎవరు వర్క్ చేయట్లేదు, అంటే ఎడిటింగ్స్కి థంబ్నైల్స్కి అప్పుడు ఎవరు లేరు, బట్ అప్పుడు నాకు చాలా యూజ్ అయింది. ఓకే, సో అంటే సోషల్ మీడియా ద్వారా మీకు వచ్చే అమౌంట్ తోనే మీరు రన్ చేస్తున్న స్ట్రగుల్ అంటే లైఫ్ లీడ్ చేస్తున్నారు? లేదండి, లేదు, అది మాకు అంటే మేము ఏమైనా ఎంజాయ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సమ్ ఒక 50% అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది మీరు అన్నట్టు, బట్ మిగతాదంతా ఇంటికి డిపెండ్ అవ్వాల్సింది అయితే మా కష్టా చేద్దాం, అంటే నేను ఫోటోగ్రఫీ చేసే వర్క్ అదే అవుతుంది. సో మీ సోషల్ మీడియా జర్నీ కూడా తెలుసుకున్నాము, కొలాబరేషన్స్ వస్తుంటాయి మీకు ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్? యా వస్తుంది. అంటే రెగ్యులర్ గా వస్తుంటాయా లేకపోతే? అంతే కదా, వీడియోస్ పట్టి మేము ఒకవేళ రెగ్యులర్ గా ఉండి అప్డేట్ లో ఉంటే మాత్రం వస్తూనే ఉంటాయి డైలీ, బట్ అప్డేట్ లో లేకపోతే మాత్రం తగ్గుతుంటాయి. మళ్ళీ పే ఎలా ఉంటుంది సోషల్ మీడియా అంటే కొలాబరేషన్స్ కి పే ఎలా ఉంటుంది? అంటే యూట్యూబ్ లో అంటే అదే చెప్పాను కదా, వ్యూస్ బట్టి ఇస్తారు. బట్ అంటే మేము స్టార్టింగ్ అప్పట్లయితే 30K, 20K, 50K కూడా చేసాము, బట్ ఇప్పుడు ఏంటి అంటే వ్యూస్ అనేది కొంచెం డౌన్ అవ్వడం వల్ల కొంచెం పేమెంట్ తక్కువ వస్తుంది ఇన్స్టాలో. సో నాని అండ్ జాను మీ ఇద్దరికి ఇప్పుడు ఒక గేమ్ రౌండ్ అన్నమాట. సో చాలా బాగుంటుంది గేమ్, మీరు ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరి పేరు నాని జాను అని ఉంది కదా, అంటే అది ముద్దు పేరా లేకపోతే మీ ఇద్దరే పెట్టుకున్నారా నేమ్? అది అసలు ఒరిజినల్ నేమ్స్ ఏంటి మేబీ? యాక్చువల్గా నా పేరు వచ్చేసి పవన్, తన పేరు భార్గవి, కానీ మా నన్ను నాని అని పిలుస్తారు, తనని జాను అని పిలుస్తారు. బట్ మాకు ఆ పేర్లతోనే పరిచయం అవడం వల్ల నేను తనని జాను అని పిలవడం, తన నాని అని పిలవడం. ఓకే, నేను మీ ఒరిజినల్ నేమ్ అనుకున్నాను, తర్వాత నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే
లవ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా జాను జాను అని పిలుస్తూ ఉంటారు అమ్మాయిల్ని. సో అలా ఏమైనా ప్లాన్ చేశారేమో అది తెలుసుకోవాలని. భార్గవి అండ్ పవన్. పవన్. ఓకే. ఎస్. సో మీ ఇద్దరికి ఒకరినొకరు చూసుకోకూడదు. క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పండి. ఓకే. రెడీయా? అంటే రాయాలా? తర్వాత నేను క్వశ్చన్ చదివినప్పుడు మళ్ళీ ఇద్దరు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారో చెప్పాలి. ఓకే. జాను ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జాను ఫేవరెట్ ఫుడ్ అది ఏదైనా అవ్వచ్చు. ఫేవరెట్ ఎక్కువగా ఏం తింటుంది ఫుడ్ లో? యాక్చువల్ తను చాలా తింటది, బట్ నేను ఇప్పటికే ఫుడ్ టాలెంటెడ్. ఓకే. చాలా తింటుంది అంటే ఎక్కువగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ అంటే ఇష్టం, ఇంకొకరికి స్వీట్ అంటే ఇష్టం, అలా తను ఎక్కువగా. నాని ఫేవరెట్ కలర్ ఏంటి? అది కూడా నేను రాయాలి కదా. నాని ఫేవరెట్ కలర్. నాని ఫేవరెట్ కలర్ అయిపోద్దా. నెక్స్ట్ క్వశ్చన్, జాను ఫస్ట్ టైం ఎక్కడ ముద్దు పెట్టింది నానిని? ఎక్కడ అంటే బాడీ పార్ట్స్ లో, మీరు ప్లేస్ అనుకునేరు. నువ్వు లేదు, నేను కూడా రాయట్లేదు. నాకు లేదు. అలా ఉండదు, ఉంటుంది ఎక్కడో దగ్గర. మీరు రాయాల్సిందే క్వశ్చన్. అయిపోయిందా? మీ ఇద్దరి ఫస్ట్ డేట్ ఎక్కడైంది ప్లీజ్? ఫస్ట్ డేట్ ఎక్కడికి వెళ్ళారు? నేను గుర్తు రావట్లేదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూడకూడదు ఆన్సర్. ఓకే సారీ. అయిపోయిందా? ఒక్క నిమిషం. ఓకే రైట్. ఇద్దరు కలిసిన మూవీ, కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీ? నాకు అస్సలు గుర్తులేదు. ఉందంటే భూకంపం వస్తుంది. ఫస్ట్ మూవీ గుర్తులేదా? గుర్తులేదు. సీరియస్ గా ఇద్దరం మేము ఎప్పుడు కలిసి అంటే ఇద్దరం వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అందరం. దాని కింద వస్తుందిరా, కలిసి వెళ్ళిన కింద వస్తుంది. రాదురా, గుర్తులేదని కవర్ చేయకుండా. నీకు చాలా గుర్తు, నేను చూద్దాం. ఓకే. నాని ప్రపోజ్ చేసిన డేట్. చాలా టార్చర్ క్వశ్చన్ ఇది. చేసిన డేట్ ఇప్పుడు మీ ఇద్దరికి ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏదో ఒకటి రాసిద్దాం. డేట్లు గుర్తులు. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ముద్దు పెట్టాలి. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళక? గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి. ఓకే, నేను ఓడిపోతలేదు. ఆ విషయం ముందు చెప్పంటే నేను అన్ని రాంగ్ ఓడిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? అంతేగాని ఈ క్వశ్చన్ ఇదంతా ఎందుకు? మేము గెలిచిన ఓడిపోయినా ఒక కంగ్రాట్ చెప్పండి మాత్రం అను. ఓకే, ఇది బెటర్ కదా ఇంకా. లేదు లేదు లేదు, కపుల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే కొద్ది గొప్ప మీ ఫ్యాన్స్ కోరుకుంటారు కదా. వాళ్ళు చాలా కోరుకుంటారు. ఓకే, అయిపోయిందా? యా. పెళ్ళైన తర్వాత మీ హనీమూన్ ఎక్కడ జరిగింది? యా, ఇది మాత్రం గుర్తుంటది. గుర్తులేదండి. గుర్తులేదా? ఓకే. నాని ఎప్పుడైనా స్లాప్ వేసాడా, కొట్టాడా నిన్ను జాను? ఎప్పుడు? రాయాలి. కొట్టాడా లేదా అనేది రాయాలి. అయిపోయిందా? ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్వశ్చన్స్. మీ ఫేవరెట్ గాడ్? ఓకే. మీది అంటే ఎవరిది రాస్తారు? అది నాకు అది డౌట్. అది అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓకే, నాగా. నాని ఫేవరెట్ గాడ్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ జానుకు సంబంధించి అడుగుదాం, నాని ఏం రాస్తాడు అడుగుతున్నా. జాను ఎక్కువగా అమ్మని ప్రేమిస్తుందా, నానిని ప్రేమిస్తుందా? ఈ క్వశ్చన్ అయిపోయావు బల్లి. అసలు ఇది క్వశ్చన్ అయిపోయింది ఈరోజు. నో ఫుడ్, నో బెడ్, అన్ని కట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, జాను ఫేవరెట్ ఫుడ్ చెప్పు. మటన్ బాగా తింటది. మటన్? మటనేనా? వా, కంగ్రాట్స్. నాని ఫేవరెట్ కలర్ బ్లూ. ఎస్, బ్లూ. ఫస్ట్ కిస్ ఎక్కడ పెట్టారు? ఫోర్హెడ్. సో ఫేవరెట్ గాడ్ కి ఏం రాశారు? వెంకటేశ్వర స్వామి. ఇద్దరు సేమా? రైట్. ఫేవరెట్ మూవీ, అదే మీరు ఇద్దరు కలిసి వెళ్ళిన మూవీ? వెంకీ మామ. నో, రాంగా. నేను అసలు రాయలేదు, డాష్ పెట్టిదా. సో ఎవరు గెలిచారు? సో జాను గెలిచింది. జాను గెలిచింది. ఎవరు ఓడారు? నేనే ఓడిపోయా. పనిష్మెంట్? ఇది పనిష్మెంట్ లా తీసుకోకుండా హ్యాపీగా గిఫ్ట్, గిఫ్ట్ లా తీసుకో. కంగ్రాట్స్ చెప్తాం. రెడీ? సర్లే జాను, ఎనీవే ఐ లవ్ యు. చూసావా, నేమ్ రాసినందుకు ఒక కిస్ దొరికింది నీకు. ఓకే, సో మీ లవ్, మీ కేరింగ్ మీ ఫ్యాన్స్ అందరు చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, ఫ్యాన్స్ అనగానే గుర్తొచ్చింది, బయటికి వెళ్ళగానే మీ ఫ్యాన్స్ వచ్చి హడావిడి చేస్తున్నారా? మరి చేస్తుంటారు.
మేము ఎక్కువ ఇప్పుడు బయటకు వెళ్ళట్లేము కదా. యాక్చువల్గా బయట చాలా తక్కువ వెళ్తాం ఇప్పుడు మూవీస్కి, లేదంటే అంతే మూవీసే, పార్టీస్ గీటీస్ అన్నీ కట్. నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్లో ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఇద్దరు యాక్ట్ చేస్తారా, లేకపోతే నువ్వు ఒక్కడికి వెళ్తావా, జానుని పంపిస్తావా, ఏంటి? అంటే మూవీస్లో చేయడం నాకు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుండే, బట్ ఇప్పుడు లేదు. ఏమో తెలీదు, అంటే నేను ఆల్రెడీ చాలా ట్రయల్స్ చేసి చేసి అలసిపోయా అప్పుడు స్టార్టింగ్లో. ఈవెన్ నాకు 19 ఇయర్స్ నుంచి నేను 22 ఇయర్స్ దాకా, అంటే 3 ఇయర్స్ చేశాను, బట్ ఇక ఇంట్రెస్ట్ లేదు, అంటే చాలా తిరిగా. సో అప్పుడు ఇక వద్దు అనుకుని బ్యాక్ వచ్చేసా, ఇక వద్దు అనిపిస్తుంది. ఇప్పుడు జానుకు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే, వెబ్ సిరీస్ కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్? జానుకు వస్తేనా, నేను ఏమన్నా ఎల్లో ఉంటా, బట్ ఎల్లదని తెలుసు నాకు. తనకి ఇష్టం లేదా? తనకి అసలు, అంటే జానుకి ఎక్కువగా నానిని హింసించడం ఇష్టం, కానీ బయట వాళ్ళని హింసించడం ఇష్టం? ఒకవేళ నేను ఏమనుకుంటా అంటే, బై మిస్టేక్ అప్పుడప్పుడు ఛాన్సెస్ షార్ట్ ఫిల్మ్స్ అవి వస్తే వెళ్దాం అనుకుంటా, వాళ్ళు రమ్మని అడుగుతారు, బట్ నేను జాను ముఖం చూసి ఈమె ఏడుస్తుంది అనమాట, వద్దు అంటది. సో అలా చాలా ఆగిపోయా, చాలా కొన్ని అయితే షూట్ చేసి కూడా ఆపేసా. అంటే మీ ఇద్దరికి ఆల్రెడీ నీకు ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది అండ్ ఫోటో షూట్స్ అవి చేస్తుంటావు కాబట్టి, మీ ఇద్దరే ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని చేయాలి అని అనిపించలేదా? వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆపర్చునిటీ ఎందుకు రావాలి, మేమే మా ఓన్గా చేసుకుంటాం అనేసి? యా, చేసాం కొన్ని, అంటే షూట్ చేసాం కొన్ని, ఆపేసాం. అంటే ఏంటంటే ఎక్కడ వస్తుందంటే, క్యాస్ట్ అండ్ క్రూ కరెక్ట్, నాకు ఒక్కడి మీద అవ్వట్లేదు. సో నాకు ఒక మంచి అండ్ క్రూ దొరికితే చేద్దామని ఆలోచించుకుంటే చాలా రోజులు ఉన్నా, బట్ ఇన్ కేస్ అలాంటి వస్తే డెఫినెట్లీ చేస్తా, అది జానుతో వచ్చిన చేస్తా, లేకపోతే చంపే. అసలు ఈ వీళ్ళిద్దరి ప్రేమ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సైకో ప్రేమ, అందరివి పిచ్చి ప్రేమ అంటారు, మీది సైకో ప్రేమ అంతేనా? అంతేనా? నాది కాదు, జాను మాత్రమే సైకో ప్రేమ, నేనేమన్నా నాది సైలెన్స్ ప్రేమ. సైలెన్స్ ప్రేమ చాలా వైలెన్స్ ప్రేమలా ఉంది, ఇది సైలెన్సే కాదు నాది, వైలెన్స్. ఓకే, ఇంట్లో గొడవలు చాలా ఎక్కువ చేస్తుందేమో కదా జాను? ఇంట్లో తక్కువ, ఎప్పుడైనా బయటకెళ్తేనే ప్రాబ్లం. ఏ విషయంలో ఎక్కువ గొడవలు వస్తాయి, షాపింగ్ విషయాలు? అమ్మాయిలు ఎక్కువ షాపింగ్ విషయంలోనే గొడవ పడుతూ ఉంటాయి. మా జాను అట్లా ఏం చేయదు, యాక్చువల్గా షాపింగ్ చాలా తక్కువ అడగదు, ఎప్పుడో ఒకసారి అక్కడ అడిగితే మాత్రం మినిమం ఒక 1 ఇయర్ సరిపోయేంత బిల్ అయితే కంపల్సరీ అవుతుంది. అడిగిన ఒక్కసారి మంత్లీ వన్సే, అంతే, మంత్లీ వన్స్ అడుగుతుంది. ఎక్కువగా బాయ్స్ కి చిరాకు ఏంటంటే షాపింగ్ వెళ్తే గంటలు చేస్తా ఉంటారు, నీకు ఆ పేషెన్స్ ఉందా? లవ్ లో ఉన్నప్పుడు ఏమనిపిలే, పెళ్ళయ్యాకోట్లే పంపించేస్తా. ఒక్క నిమిషం, ఫస్ట్ నాని చాలా లేట్ గా షాపింగ్ ఇస్తాడు, ఒక అమ్మాయి కూడా అంతసేపు చేయదు, మనకి ఇరిటేషన్ వచ్చే ప్లీజ్ పోదామా పోదామా అని అడుగుతా. రివర్స్ లో అనమాట. అందుకే మ్యాగీ అంటే ఇష్టమా? మ్యాగీయా? లేదు, ఇష్టం లేదా? అందుకనే ఎక్కువసేపు షాపింగ్ చేస్తాం. మ్యాగీ తినడం అలవాటు చేసుకుంటే 2 మినిట్స్ లో షాపింగ్ అయిపోతాయి. 2 మినిట్స్ లో మనం మ్యాగీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తాం, ఓకే, అట్లా 2 మినిట్స్ లోనే అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇద్దరం కలిసి ఒకవేళ షాపింగ్ వెళ్ళాం అనుకోండి, నేను తనకి ఎంతసేపు అయినా సరే వెయిట్ చేసుకుంటూ ఉంటూ ఉంటా, నా కాడికి వచ్చేసరికి నా అంటే మెన్స్ లోకి వెళ్ళిపోయేసరికి ఎమ్మటి ఎంతసేపు అదేంటి ఇదేంటి అని తన ఉంటది. యాక్చువల్ నేను అనాలి యాక్చువల్ తనని, కానీ ఇక్కడ రివర్స్ ఉంటది. అవును, నాకు డౌట్ ఏంటంటే, మ్యారేజ్ కి ముందు రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందా, మ్యారేజ్ తర్వాత స్ట్రాంగ్ అవుతుందా? అంటే నేను చెప్పలేను యాక్చువల్లీ, బట్ నా లైఫ్ లో జరిగిందని చెప్పగలుగుతా. నేనైతే లవ్ లో ఉన్నప్పుడు కంటే మ్యారేజ్ అయిన తర్వాతే చాలా స్ట్రాంగ్ అని నమ్ముతా, ఎందుకంటే నా లైఫ్ లో అదే జరిగింది కాబట్టి. అంటే ఏం లేదు, ఆ టైంలో ఒక ఒక చిన్న ఐడియా ఏంటి అంటే, వదిలేయచ్చు. అంటే లవ్ లో ఉన్నప్పుడు ఒక ఏముండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఏముండదు, పెళ్లి కాలేదు కదా, ఒకవేళ నచ్చకపోతే ఏముంది బ్రేకప్ చెప్పచ్చు అని ఒకటి ఉంటుంది, బట్ పెళ్ళైన తర్వాత ఆ ఆప్షన్ ఉండదు. విడాకులు అంటే భయం వేసేస్తుంది. ఇప్పుడు విడాకులు అంటే నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎక్కువ మంది డివోర్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. 1 ఇయర్ లో విడిపోవడము, లేకపోతే 5 ఇయర్స్ తర్వాత విడిపోవడము, అది ఎందువల్ల డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి అనేది మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు? మేము తెలియదు నాకు, అంటే అంత ఆలోచించలేదు ఎప్పుడు, అంత అంత మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు మాకు. ఈ 4 ఇయర్స్ లో మాకైతే ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అని మీరు బల్లగుద్దినట్టు చెప్తున్నారు కదా, ఆ రిలేషన్ వేరే వాళ్ళ విషయానికి వస్తే ఎందుకు అంత త్వరగా బ్రేకప్ అయిపోతుంది, ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్? అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే కదా పెళ్లి చేస్తారు. అంటే చూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుందని చెప్పగలుగుతా. అంటే మనం పార్ట్నర్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నామో వాళ్ళకి మనకు కరెక్టా కాదు, ఒకవేళ కరెక్ట్ కాకపోయినా ఎవరో ఒకరు సర్దుకుపోతే సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈవెన్ జాను విషయంలో అయితే
తను ఒప్పుకోదు, తనది రైట్ అనేదాకా ఒప్పుకోదు, బట్ నేను సర్దుకుపోతా, అప్పుడు నాకు అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ గొడవ ఇంకా ఎక్స్టెండ్ కాకుండా సరిపోతుంది. ఇండైరెక్ట్లీ ఇప్పుడు జాను గొడవలు స్టార్ట్ చేస్తుంది, నేను ఆపుతా ఉంటాను, అందుకని మా రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును, అదే స్ట్రాంగ్ చెప్పు, అదే నిజంగా అదే నిజం, అవునా కదా. సో ఇప్పుడు ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కి వెళ్ళిపోదాము. ఇందులో మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్, టకటగా ఆన్సర్ చెప్పాలి. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్, అందులో ఏదైనా సంబంధించి క్వశ్చన్స్ ఉంటే అవి కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో మీ ఇద్దరి ఫేవరెట్ హీరో? ఓకే, నాకైతే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మీకు? ప్రభాస్. ప్రభాస్ యాక్చువల్గా అన్ని అబద్ధాలే, తనకి ఎప్పుడైతే మూవీ రిలీజ్ అయ్యి ఆ మూవీ చూస్తే ఆ హీరో నచ్చితే అప్పటికి ఆయన ఫేవరెట్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకైతే జెనీలియా. జెనీలియా? Yes. ఓ, కాజల్. అవును, ఎవరు ఎక్కువ పొసెసివ్ చూపిస్తారు రిలేషన్ లో మీ ఇద్దరులో? ఇప్పుడు నాని ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే నువ్వు, నీకు జెలస్ ఫీలింగ్ వస్తుందా? వస్తుంది ఆటోమేటిక్ గా. నేను చూస్తాను, కానీ నీకు ఏ అంత ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే అది జెలసో కాదో నాకు తెలియదు. ఆ, దాన్నే అంటారన్నమాట. అయితే మన దాంట్లో నార్మల్ గా జాను రీల్స్ ఏమైనా చూసినప్పుడు అయినా, ఈ మూవీస్ లో ఎక్కడైనా చూసినప్పుడు నాకు కొంచెం జెలస్ ఫీల్ వస్తుంది, కొంచెం ఓవర్ కేర్ చూపెత్తుంది అవతల మీద అని. బట్ చూపించదు, వాళ్ళని పొగుడుతాను నాకు అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది. మరి నీకు, నీకు కూడా సేమ్ ఫీల్ ఉంటుందా? నువ్వు కూడా ఎక్కువ పొసెసివ్ గా ఫీల్ అవుతావా? ఫీల్ అవుతాను. ఓన్లీ సినిమాస్ చూసి సినిమాలో హీరోస్ ని పొగిడితేనే, నార్మల్ అయితే చాలా ఫ్రీడమ్, అసలు ఏమంత జెలస్ కూడా ఫీల్ అవ్వదు. సో మీ మ్యారీడ్ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి? పెళ్లి బాగా జరిగింది, భోజనాలు బాగా తిన్నాము, బరాత్ బాగా అయింది, బ్యాండ్ అయితే బాగా కొట్టారు, మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు, మా ఫ్రెండ్స్ అందరు మంచిగా డాన్స్ చేస్తారు, ఇవి కాదు. మ్యారేజ్ ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్ లో మీకు బెస్ట్ మూమెంట్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ ఇద్దరికి? అంటే మేము యాక్చువల్ గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనాలి అని వెళ్ళాము. యాక్చువల్ గా చాలా ఇష్టంతో జానం తీసుకుపోదాం మ్యారేజ్ తర్వాత, మంచిగా ప్లాన్ చేసుకుని తీసుకెళ్తే అక్కడ తనేమో చలి తట్టుకోలేక నాకు వల్ల కాదు వెళ్ళిపోదాం అంటుంది. నేను ఇంత ప్లాన్ చేసుకుని ఇంత దూరం తీసుకొస్తే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కానీ తను బ్లాంకెట్ తెచ్చిచ్చిందా? బయటకు కూడా రాలేదు, ఎక్కడికి ఎక్కడికి రాలే, మొత్తానికి అలా సాహసం చేసేసాను. అదేనా మీ బెస్ట్ మూమెంట్? చాలా బెస్ట్ మూమెంట్. ఇప్పుడు కామెడీ మూమెంట్ లా ఉంది, లేదు అదే బెస్ట్ మూమెంట్. రెండు అదే. మరి నీకు వచ్చాను బెస్ట్ మూమెంట్ మ్యారేజ్ లైఫ్ లో అంటే మ్యారేజ్ తర్వాత జరిగిన, అంటే మ్యారేజ్ కి ముందు కాదు, వెడ్డింగ్ తర్వాత అయిపోయిన తర్వాత బెస్ట్ అంటే నా, నువ్వు పార్ట్నర్ ఎంచుకోవడంలో కావచ్చు, లేదంటే మంచి ఒక ఫ్యామిలీలో నేను కోడలైనందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, లేదంటే మీ పేరెంట్స్ వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు ఈ ఫ్యామిలీలో, అలా ఏమైనా ఉండొచ్చు కదా. లేదంటే మీ ఇద్దరు క్రేజీగా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఫన్నీ మూమెంట్ జరగడము, ఇప్పుడు నాని ఎలా చెప్పాడు ఆ కామెడీ మూమెంట్ ని నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ అని, అలా ఏదైనా? అలా నాకు ప్రతిరోజు మూమెంట్ చెప్పాలంటే, ఎందుకంటే ఏం మాట్లాడు, ఏం స్పందించడు, అక్కడ ఏం ఉండదు, జస్ట్ సైలెన్స్. ఆలియా భట్ వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటాడు సేమ్ అంతే. ఇక్కడ ఆలియా భట్ ఇక్కడ రణవీర్, నేను లడలడలడ మాగిస్తాను. దాంట్లో నాకు ప్రతి డే బెస్ట్ మూమెంట్, ఎందుకంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ అన్నీ ఇస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉన్నా అంటాడు ఫోన్ చేస్తే, కానీ ఇక్కడ ఇంటి ముందే ఫస్ట్ బైక్ సౌండ్ వచ్చేస్తుంది. అన్ని బెస్ట్ మూమెంట్సే నా లైఫ్లో ప్రతి ఒక్కటి. ఇన్స్టా ఆర్ యూట్యూబ్? టిక్టాక్ అని చెప్తాను నేను. టిక్టాక్ ఇప్పుడు లేదు. లేదు బట్ అదే అని చెప్తాను, అంటే ఇన్స్టా యూట్యూబ్ అంటే నేను టిక్టాక్ నుంచి వచ్చిన ఫాలోయింగ్ నే కన్వర్ట్ చేసుకున్నాను తప్ప, బట్ టిక్టాక్ నే చెప్తాను. మరి జానుకి? నాకు టిక్టాకే, అక్కడ నుంచి నాకు ఇన్స్టాలో ఫాలోయింగ్ వచ్చింది. టిక్టాక్ ఇస్ అన్ ఎమోషన్, ఇప్పుడు అది లేదు కదా. బట్ ఇప్పుడు రెండు, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్, ఈ రెండు అంటే అందులో ఉన్న ఫాలోవర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తా. సో ఫాలోవర్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఇద్దరు? దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ అని అంటారు కదా చాలా మంది. సో వాళ్ళే మా దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా సినిమా వాళ్ళు. సినిమా వాళ్ళ లాంగ్వేజ్ ఇది, ప్రేక్షక దేవుడు. అలా ఫాలోవర్స్ ని మీరు ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారా, లేకపోతే ఏంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్? మేము అనుకోలే ఇంతమంది మాకు వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని, బట్ ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడని చెప్పాలనుకుంటే ఒకటే చెప్తా, లవ్ యూ ఆల్ అని చెప్పగలుగుతారు. ఎందుకంటే నేను ఏది చేసినా సరే, మేము ఏం చేసినా సరే సపోర్ట్ అనుకుంటారు ఎప్పుడు ప్రతిసారి. సో అందరికి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లవ్ యూ ఆల్. ఇన్స్టా ఆర్ జాను ఏమంటావు? జాను అంటే జాను లేదు, ఇన్స్టా అక్కడ నుంచి వచ్చి మందేస్తాడా బాబు, మందు బాబు
ఉన్నా ప్రాచీన చెప్తే నేను వేస్తా అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు అప్పుడెప్పుడో వేసాడు, కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మానేసాడు. అప్పుడెప్పుడో వేసాడు, అప్పట్లో బుట్టు, ఇప్పుడు ముషరఫ్. అంటే ఫ్రెండ్స్ తో, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదో అండి, అప్పుడు ఫ్రెండ్స్ తో బ్రేకప్ అయిందని. ఇప్పుడు తాగితే అసలు ఆలియా బట్ ఊరుకుంటుందా? తాట తీస్తా ఉంటది అసలు ముందే. అంతేనా, వైన్ ఆర్ బియర్? బియర్. పబ్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగింది, అదే చెప్తుంది. పబ్ లో మరి జాను కూడా తాగింది? లేదు తను, అసలు ఎంత మంది ఫోర్స్ చేసినా నో ఛాన్స్. ఓన్లీ పబ్ లో తాగే వాళ్ళని చూసి వచ్చేసింది అన్నమాట. ఇలా దీని అలా కాదు, దీని డాన్స్ కోసం వస్తుంది. ఓ, యు లైక్ డాన్స్? డాన్స్ రాదు మళ్ళా, డాన్స్ చేయడం ఇంట్రెస్ట్. పబ్ లో అయితే చీకటి ఉంటుంది, ఎవరు అప్పుడు సడన్ గా లైట్ తన వైపు ఫోకస్ చేస్తే అప్పుడు తను ఏదో గెంతులు వేస్తా ఉంటాయి. అప్పుడు యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది, 2 ఇయర్స్ అనుకుంటా పబ్ లాస్ట్. గుంపులో గోవింద తెలియదు కదా, మీకు పెళ్లిలో బారాతులు అవుతా ఉంటాయి కదా, అప్పుడు డాన్స్ చేయడం ఇష్టమా? చాలా ఇష్టం. తిన్మారా? లాస్ట్ అన్నయ్య పెళ్లి అయినప్పుడు జాను ఫుల్ ఎంజాయ్. తిన్మార్ ఇష్టం వచ్చినట్టు అక్కడ కూడా ఎవరు, అక్కడ మనమే డాన్సర్ అనుకుంటుంటే అబ్బా నిజంగా డాన్సర్ అయితే ఎంత మాస్ డాన్స్ ఫుల్. మాస్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నేను అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్తా. లవ్ కమ్ అరేంజ్, బట్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ ది బెస్ట్. అంటే లవ్ చేయడం తప్పు కాదు, బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోవాలి. అదే అంటున్నా, అరేంజ్ లవ్ చేసి ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలి. లవ్ కమ్ అరేంజ్ అది ఇంకా బెస్ట్. ఇక్కడ చూసావా ఎలా ఫ్లిప్ అయిందో? ఫస్ట్ ఏమో అరేంజ్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కన్నెరగ చేయగానే లవ్ అని అంటున్నాడు, తర్వాత లవ్ కమ్ అరేంజ్ అంట. ఇన్ని ఆన్సర్లు ఒక క్వశ్చన్ కి. లవ్ కమ్ అరేంజ్ అయితేనే బెస్ట్. లవ్ ఆర్ మనీ? మనీ. మనీనా? అంటే పెళ్ళాక అర్థమైంది మనీ అని. అన్ని క్వశ్చన్స్ కి నాని ఆన్సర్ చెప్తున్నాడు నాకు ఇప్పుడు జాను నుంచి. లవ్ ఆర్ మనీ? రెండు. లవ్, ప్రేమ ఉంటే డబ్బులు కావాలి, డబ్బు ఉంటే ప్రేమ. డబ్బు ఉంటేనే ప్రేమ. లైఫ్ లో ఫస్ట్ డబ్బు కావాలి. yes. నీకు జాను గోల్డ్ ఆర్ డైమండ్? డైమండ్. నీకు నాని గోల్డ్ ఆర్ డైమండ్? డైమండ్. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి, యూట్యూబర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీ ఇద్దరు కలిసి ఇచ్చే సజెషన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు బాగానే చెప్తున్నారు మాకంటే. మంచి అప్డేట్ లో ఉండండి. అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు మీ ఇద్దరికి? అదే చెప్పాను కదా, వర్క్ నాకు అది ఇది వర్క్ ఉండడం వల్ల నాకు వేరే, అంటే ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ అవి ఇవి. సో నేను దానికి టైం పెట్టాలి అండ్ ప్లస్ దీనికి టైం పెట్టాలి అంటే అవ్వదు. సో అక్కడ ఫోర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, టైంకి ఇవ్వాలి. కెమెరా పట్టుకుంటే మైక్స్ రాదు, మైక్స్ పట్టుకుంటే కెమెరా రాదు, వీళ్ళకి అవి రావు, నేనే ఉండాలి. అవును. ఇందాక మీ పెట్ ని చూసాను, మీ డాగీని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా మీ ఫ్యాన్స్ కి? మీకన్నా ఎక్కువ ఫ్యాన్స్ అసలు మీ సింబాకే ఉందంట బయట. అవును, రీసెంట్ గా వచ్చాడు, బట్ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. యాక్చువల్లీ సింబా గారిని చాలా క్యూట్ అంటారు, చాలా క్యూట్ గా ఉన్నాడు. నాకే అసలు జెలస్ వస్తుంది, ఇస్తే వెళ్ళిపోతాను నేను. ఓకే, ఎవరు గిఫ్ట్ అది? యాక్చువల్లీ నేను మా మమ్మీకి జానుకి తీసుకొచ్చా సర్ప్రైజ్ గా. సో నా గిఫ్ట్. ఎక్కువ గిఫ్ట్ అందరు అబ్బాయిలు ఎందుకు ఇస్తారు నాకు అర్థం? ఎందుకంటే అబ్బాయిలకి డబ్బులు ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడ అబ్బాయిల దగ్గర ఉంటున్నాయి, అంత అమ్మాయిలు లాగేసుకుంటున్నారు కదా. అందుకే ఇక, అందుకే అబ్బాయిలు ఎక్కువ ఇస్తారు, కొంచెం లాగేసుకుంటారులే కానీ, బట్ తెచ్చి మళ్ళీ అలాగే బ్యాలెన్స్ వచ్చే సాలరీ పడిందంటే ఇమ్మీడియట్ గా అది ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే క్రెడిట్ కార్డ్ లోకి. లేదు, ఇక్కడ నాని మొత్తం హ్యాండిల్. ఓకే, సో మరి దీనికి ఏంటి, ఏం ఇస్తున్నారు, ఫుడ్ ఏంటి, ఏం మాట్లాడుతుంది ఇది, ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది? సింబా మీకు కనెక్ట్ అవుతుంది రాగానే అదే అనుకున్నాను, నాకు కనెక్ట్ అయిందని. బట్ ఇంట్లో ఎక్కువగా ఎవరికి కనెక్షన్? అమ్మకి బాగా క్లోజ్, తర్వాత నాకు. జానుకి యాక్చువల్గా డాగ్స్ అంటే అస్సలు నచ్చు. ఫస్ట్ భయం, చాలా నచ్చడం కాదు ఇష్టమే కానీ చాలా భయం ఉంటుండే. బట్ సింబా వచ్చినాక చాలా క్లోజ్ అయిపోయింది. అంతే, ఇంతకుముందు డాగ్ ఎక్కడ కనిపిస్తే పరారు వెళ్ళిపోయేది, బట్ ఇప్పుడు సింబా వచ్చినప్పటి నుంచి ఎవరు ఎక్కువగా కేర్ తీసుకుంటారు పెట్టుకి? మమ్మీ. ఓకే, ఒకసారి మీ మదర్ ని కూడా తీసుకొస్తే మనం మాట్లాడదాం. సో అమ్మ నమస్తే. నమస్కారం. మీ పేరు? పుష్ప. పుష్ప, ఓకే, సో చెప్పండి ఎలా ఉంది మీ కొడుకు అండ్ కోడలి గ్రోత్? ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళ సోషల్ మీడియా జర్నీ అయితే చాలా చక్కగా ఉంది. వాళ్ళు అసలు అంటే అతి తక్కువ సమయంలోనే లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళంటూ ప్రూవ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏమంటారు? హ్యాపీగా లవ్ చేసుకున్నారు, నేను హ్యాపీగా పెళ్లి చేసేసాను. మేము వాళ్ళ మమ్మీ వాళ్ళం అంతా కలిసి వీళ్ళు లవ్ మ్యారేజే చేసుకున్నారు, కానీ మాకు పరిచయం లేదు ఎక్కువ.
అయితే వీళ్ళు రీల్స్ లో గానీ మా బాబు ఈ మా పేరు చూపించకుండా రీల్స్ చేసేవారు. నాకు డౌట్ రాలేదు, ఎందుకంటే ఈయన రీల్స్ చేస్తూ ఉంటారు కదా, వేరే ఎవరో అమ్మాయి మామూలుగా ఇట్లా రీల్స్ చేస్తారు కదా, ఇట్లా చేస్తారా అనుకున్నా. ఈమే మా కోడలు రాబోతుంది నేను ఊహించలేదు. అయితే కొన్ని రోజులు అయ్యాక అట్లా రీల్స్ చేస్తా ఉన్నారు. చాలా మంది అంటారు, ఏంది అమ్మాయి పేరు చూపించట్లే మీ బాబు అంటే, రీల్స్ ఇక అమ్మాయిని పెట్టి చూస్తారు. కొన్ని కొన్ని తీసింది అనమాట అమ్మాయి కొన్ని అవి ఇవన్నీ తీశారు. నన్ను అడిగారు ఒకవేళ అమ్మాయి ఏమో మీ బాబు లవ్ చేస్తురా అని అంటే, ఎంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఏంటి లవ్, అట్లా ఏం లేదు రీల్స్ చేస్తారా ఎంత కామన్ అని నేను. కొన్ని రోజులు అయిపోయాక ఈమెని ఏంది అది అలా కవర్ సాంగ్స్ అలా ఊరుకుంటా. ఇప్పుడు పచ్చమైందో చెప్పాలి కదా, నువ్వు స్టోరీ మొత్తం చెప్తాను చెప్పు. పర్లేదు పర్లేదు, స్టోరీ మొత్తం చేస్తే ఒక సినిమా ఇది చాలా చెప్తుంది. మీ సపోర్ట్ ఎలా ఉంది అనేది నేను అడిగాను. నేనైతే సపోర్ట్ బాగానే చేస్తా, ఇవి ఈయనకంటే ఎక్కువ ఇంకా చేస్తా. ఓ వా చాలా, ఎందుకంటే అమ్మాయి కదా. ఏ కోడలైనా అత్త సైడ్ నుంచి సపోర్టే కదా కోరుకుంటుంది. సో ఈ విషయంలో తను షీఈస్ వెరీ లక్కీ అని చెప్పి చాలా అసలు నేనే చెప్తున్నా కదా, అంటే ఎవరెవరు పొగుడుకోవద్దు అనుకుంటారు కానీ నేనే ఆమెతోనే అంట నీకు ఈ అత్త దొరకడం లక్కీ కదా అంటది. ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు కదా. ఎక్కువ ఏదైనా ఈ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అయితే కదా మామూలుగా ఇద్దరం ఇద్దరం ఈయన మీద కేటాక్ అంటే మంచి ర్యాప్ ఉందన్నమాట మీలో. ఎటు పోయి ఇద్దరు లేడీస్ అక్కడ టార్గెట్ చేశారు కదా నాయన్ని. నేను ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నా మీద పడతారు, అందుకే నేను ఏం మాట్లాడలేదు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏమన్నా సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఏమంటుంది ఇద్దరు వెళ్తారు, ఎప్పుడైనా ఒకసారి పంపుదామని అనుకుంటారు. ఏం వచ్చినా చెప్పుద్దు ఆంటీ నేను ఒక్కదాన్ని వెళ్తున్నా ఈ రోజు అని చెప్పుద్దు, వద్దు ఆయన తీసుకుని పో ఆయన తీసుకుంటారు వదిలేజ్జాను అని చెప్తా. యాక్చువల్ ఏంటంటే వీళ్ళిద్దరు రాపో చాలా బాగుంటది అనమాట, మంచిగా ఉంటారు. నేనేమనుకున్నా అంటే బాగుంటది అనుకున్నాను, బట్ అయినా సరే వాళ్ళు మంచిగా ఉన్నా సరే నాకే అవుతుంటది ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను తిట్టడం ఎప్పుడు టార్గెట్ చేసేసి వాళ్ళిద్దరు గొడవ పడితే ఎప్పుడు పడతారని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. అమ్మ జాన వెళ్తానంటుంది కదా, వెళ్ళని అలవాటు అయితే అట్లా ఎప్పుడు నేను ఉండాలంటే ఉన్నా కదా, నాకు కొన్ని పనులు ఉంటాయి కదా అని అంటాడు. ఆ పనులు పక్కన పెట్టి ఇద్దరు సరదా పోయి సరదా రండి రా నేనంట, ఏందమ్మా మధ్యలో పుల్లలేస్తా నువ్వు అని అంటాడు. అంటే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేదంటే అంటే ఫేమ్ లోకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలోకి ఎందుకు అందరూ అంటే చాలా మంది సపోర్ట్ చేయరు ఇండస్ట్రీలో ఎందుకు, సో కెమెరా ముందు ఎందుకు, హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు కదా, చదువుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అనే పేరెంట్స్ కూడా ఉంటారు. బట్ మీరు అలా ఎప్పుడు అనలేదు అండ్ సపోర్ట్ చేస్తున్నారు దేనివల్ల? సపోర్ట్ చేస్తున్నంటే ఆయనకి ఫస్ట్ నుంచి నేనే ఇప్పుడు చదువుకునే రోజుల్లో డ్యాన్స్ స్కూల్ నేను చేర్చాను ఈయన్ని. నాకు బాగా డ్యాన్సరు ఇటు పాటలు పాడే వాళ్ళన్న బాగా ఇష్టం ఉండే, ఈయనకి బాగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండే ఈయనకి. ఇక అట్లా నేనే డ్యాన్స్ స్కూల్లో నేర్పించిన ఇలాంటివి అంటే నాకు కూడా ఇష్టం. అయితే ఈయనకి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుండే చేసుకొని వీళ్ళందరూ అయినా వాళ్ళు ఎందుకు ఏం వస్తుంది ఏం వద్ది జీవితం ఆగం చేసుకోవడం తప్ప అందులో ఏం లేదు అంత వేస్ట్ అని చాలా కొంతమంది చిన్న చూపు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మా బాబు బదిలిస్తుండ్రు చిన్న చూపు చూసే వాళ్ళకి, కానీ మంచి అనేది ఎక్కువ ఉంది బాబుకి. బాబుకైనా జానుకైనా మంచి చెడు రెండింతలు ఉంటే పదింతలు మంచి ఉంది వీళ్ళకి. అట్లా ఆయన ఇక ఆయనకు ఇష్టమైంది పిల్లలు మన ఇష్టాలన్నీ పోయి పిల్లల మీద రుద్దొద్దు కదా, తనకి ఇష్టమైంది తను చేసుకుంటూ వచ్చాడు. ఆయన కొన్ని రోజులు ఫోటోగ్రాఫరు ఆయన చేస్తూనే ఉంటాడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు ఆయన ఏది ఉంటే అది. ఎక్కువ ఇక జాను వచ్చిన కాంచి మాకు చాలా మాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అసలు. అవును, ఇంతకు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు, ఈయన పెద్ద ఆయన, ఓకే ఇంకో చిన్న ఆయన. ఇంకా ఈమె వచ్చిన కానీ మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అసలు. అసలు వీళ్ళు ఇంకా కొన్ని రోజులు ఆగుదాం అన్నారు పెళ్ళికి, కాదమ్మా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి చేసేసుకోండి రోజులు బాగలేవు, తినికి డాడీ లేడు, ఓకే అందువల్ల అబ్బాయిలు ఈ రోజుల అబ్బాయిలు నమ్మొద్దు. నమ్మొచ్చు కానీ కొంతమంది నమ్మొచ్చు కొంతమంది నమ్మేది లేదు కదా. నా మా బాబాని నేను చెప్పట్లేదు. చాలా సపోర్టివ్ మదరిలా దొరికారు జానుకి. సో ఈ విషయంలో మీ ఇద్దరు లక్కీ అని చెప్పుకోవచ్చు. మంచి మీకు ఒక మంచి కోడలు అండ్ తనకి మంచి అత్త దొరికారు. అండ్ మీ ఇద్దరికి మంచి అంటే మీకు మంచి బాబు ఉన్నాడు,
సో హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. మొత్తానికి లైఫ్ అయితే చాలా హ్యాపీగా బిందాస్ గా ఉంది. అండ్ సోషల్ మీడియాలో ఇంకా గ్రో అవ్వాలి మీ ఇద్దరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మంచి మంచి ఆఫర్స్ తో మీరు ముందుకు రావాలి, ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేయాలి. నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వచ్చినా కూడా మీరు ఇలా నేను ఇది చేశానని చెప్పాలి. ఓకే, విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థాంక్యూ అండ్ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.